Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ చెరోదారి ఈ ఎడబాటు ఎంతకాలం? ఏపీలో వైసీపీ పాలనకు చర్మగీతం పాడాలని గట్టి పట్టుదలతో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్డు మ్యాప్తో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. దీన్ని గ్రహించిన చంద్రబాబు తాను కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ఎంత సమయం ఉందో ఖచ్చితంగా నిర్ధారణ కాకపోవడంతో నిత్యం జనాల్లో ఉండాలన్న కామన్ వ్యూహం మాత్రం ఇద్దరూ అమలు చేస్తున్నారు. ప్రధాని మోడీ విశాఖ టూర్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఓ రోడ్డు మ్యాప్ ఇచ్చారు. అయితే అది ఆయన కోరుకున్న రోడ్డు మ్యాప్ కాకపోయినా దాన్ని తప్పక అమలు చేయాల్సిన పరిస్థితి. దీంతో అయిష్టంగానే దీనిని అమలును ప్రారంభించిన జనసేనని ఇప్పుడు అదే వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో పవన్ వ్యూహాలను గ్రహించిన చంద్రబాబు కూడా తన వ్యూహానికి పదును పెడుతున్నారు. దీని ఫలితమే గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిలో విపక్షాలు ఉమ్మడిగా పనిచేస్తున్నాయన్న విషయం వైసీపీకి అర్థమైంది. అలాగే ఉమ్మడిగా పనిచేయక తప్పని పరిస్థితి విపక్షాలది. కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి వ్యూహాలు బయటకు వచ్చేస్తే ఇక ఎన్నికల నాటికి వచ్చే కిక్కేముంది? అందుకే అటు పవన్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఆ తుది వ్యూహాన్ని ఇప్పుడే బయటపెట్టేందుకు సిద్ధంగా లేరు. గతంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఉమ్మడిగా స్పందించేవారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. కానీ ఎక్కడా ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాగే ఒకరి గురించి మరొకరు ప్రస్తావన తెచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎక్కడా పవన్ చంద్రబాబు ప్రస్తావన కానీ చంద్రబాబు పవన్ ప్రస్తావన కానీ తీసుకురావటం లేదు. తద్వారా వీరిద్దరి మధ్య పొత్తు ఉందా లేదా అనే సస్పెన్స్ను తుదికంఠంగా కొనసాగించాలని భావిస్తున్నారు. ఎన్నికల వరకు ఇదే స్ట్రాటజీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీ విశాఖ టూర్లో పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకు దూరంగా ఉండాలని సూచించినట్లు వార్తలొచ్చాయి. అప్పటి నుంచి చంద్రబాబు గురించి